వెల్కమ్ టు సాక్షి ఎంటర్టైన్మెంట్ వరల్డ్ ట్రెండ్ ని ఫాలో అవుతా అంటున్నాడు ఓ స్టార్ హీరో తన సినిమాలో ఒకరు కాదు ఇద్దరు హీరోయిన్స్ ఉండాల్సిందేనని పట్టుబడుతున్నాడు గతంలో ఈ హీరో ఇద్దరు భావనలతో చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి అయినా ఈ హీరో ఆ సెంటిమెంట్స్ ని పట్టించుకోకుండా ఇద్దరు భావనలతో స్టెప్స్ వేయటానికి రెడీ అయిపోయాడు మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరగనుంది ఈ మూవీలో మహేష్ కి జంటగా ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు ఇందులో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో గా పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల కన్ఫామ్ అయింది ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అని తెలియటంతో మహేష్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు రాజకుమారుడు తర్వాత మహేష్ బాబు నటించిన సెకండ్ మూవీ యువరాజు వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మహేష్ బాబుకి జోడీగా సిమ్రాన్ సాక్షి శివానంద్ నటించారు సిమ్రాన్ మెయిన్ హీరోయిన్ కాగా సాక్షి శివానంద్ సెకండ్ హీరోయిన్ గా నటించింది ఈ ఇద్దరు భావల మధ్య యువరాజు చేసిన సందడి ప్రేక్షకుల్ని అలరించలేదు బాక్సాఫీసు దగ్గర యువరాజు మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు మహేష్ బాబు తన కెరియర్ లో చేసిన కౌబాయ్ మూవీ టక్కరి దొంగ డైరెక్టర్ జయంతి సి పాల తెరకెక్కించిన డైరెక్టర్ సి పరాంజీ తెరకెక్కించిన ఈ మూవీలో కూడా మహేష్ బాబు పక్కన ఇద్దరు హీరోయిన్స్ సందడు చేశారు ఒక హీరోయిన్ లీసారి మరో హీరోయిన్ బిపాసా బస్సు ఇద్దరి భామలకి తెలుగులో టక్కరి దొంగ ఫస్ట్ మూవీ ఈ సినిమా కూడా ఆఫీస్ దగ్గర పరాజయం పాలేంది యువరాజు టక్కరి దొంగ సినిమాల తర్వాత మహేష్ బాబు మళ్లీ ఇద్దరు హీరోయిన్స్ ఉండే ఏ సినిమా చేయలేదు ఆ తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల వచ్చిన బ్రహ్మోత్సవం సినిమాలో కాచల అగర్వాల్ సమంతాతో కలిసి నటించాడు మహేష్ బాబు ఈ సినిమా మహేష్ బాబు కెరియర్లోనే లోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది దొంగ వస్తే బ్రహ్మోత్సవం సినిమా పదహారులో వచ్చింది దాదాపు పద్నాలుగు ఏళ్ల తర్వాత నారీ నారీ నడుమ మోరారీగా నటించిన మహేష్ బాబు సినిమాకి విజయం దొరకలేదు మూడు సార్లు వర్కౌట్ కాని ఆ సెంటిమెంట్ మరి మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీకి కలిసొస్తుందా అని మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు అయితే సినిమా స్టోరీలో దమ్ము ఉంటే బాక్సాఫీసు దగ్గర ఏ సెంటిమెంట్ పనిచేయవు అని సినీ విశ్లేషకులు చెబుతున్నమాట